డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కటకాలు ఏర్పరిచే వస్తువుల ప్రతిబింబాల గురించి తెలుసుకుందాం. ముందుగా వస్తువు వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు కుంభాకార కటకం వల్ల ప్రతిబింబాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటి లక్షణాలు ఏంటి అనేది స్పష్టంగా నేర్చుకుందాం. కుంభాకార కటకం వస్తువు ఉన్న స్థానాన్ని బట్టి ఆరు రకాలుగా ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. దానిలో మొదటిది వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, దాని లక్షణాలు ఏంటో చూద్దాం. మనం ఒక కుంభాకార కటకాన్ని తీసుకుందాం. దాని కటక కేంద్రం గుండా పోయే రేఖను గీద్దాం, దాన్ని ప్రధాన అక్షం అంటాం. ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా కొన్ని రేఖలు, కొన్ని కాంతి కిరణాలు ప్రయాణిస్తున్నాయి. వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు ఎప్పుడూ కూడా ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉంటాయి. అనంత దూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చిన సమాంతర కిరణాలు కుంభాకార కటకం మీద పతనం చెంది వక్రీభవనం చెందుతాయి. వక్రీభవనం చెందిన తర్వాత రెండవ వైపున ప్రధానాక్షం మీద ఉన్న ఒక బిందువు గుండా ప్రయాణిస్తాయి. అంటే వక్రీభవన కిరణాలన్నీ కూడా రెండవ వైపున ప్రధానాక్షం మీద ఉన్న ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడతాయి. దాన్ని నాభి అంటాం. అంటే వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు కుంభాకార కటకం దాని ప్రతిబింబాన్ని నాభి వద్ద ఏర్పరుస్తుంది. ఈ ప్రతిబింబం ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి పరిశీలించినప్పుడు ఇది నిజ ప్రతిబింబం, చాలా చిన్నగా అంటే బిందు పరిమాణంలో ఉంటుంది. బిందు పరిమాణానికి నిటారు తలకిందులు అనేది తెలియదు కాబట్టి దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. అంటే మొదటి అంశం, వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు దాని ప్రతిబింబం నాభి వద్ద ఏర్పడుతుంది. ప్రతిబింబ లక్షణాలు, అది నిజ ప్రతిబింబం, బిందు పరిమాణంలో ఉంటుంది. అదేవిధంగా రెండో స్థానం చూద్దాం. వస్తువుని కుంభాకార కటకం యొక్క వక్రతా కేంద్రానికి ఆవల ప్రధాన అక్షం పై ఉంచినప్పుడు, అంటే వక్రతా కేంద్రానికి ఆవల ప్రధాన అక్షం పై వస్తువు ఉంచినప్పుడు దాని యొక్క ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుందో పరిశీలిద్దాం. ఇది కుంభాకార కటకం ప్రధాన అక్షం. మరి ప్రధాన అక్షం మీద 2F2 దాని వక్రతా కేంద్రం అంటాం. దానికి ఆవల ఒక వస్తువు ఏబి అనే ఒక వస్తువుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వస్తువు నుండి బయలుదేరిన కాంతి కిరణాలు మనం రెండు కిరణాలు గీస్తే సరిపోతుంది. ఒక కిరణం దృక్కేంద్రం గుండా ప్రయాణించే కిరణం తీసుకోవాలి, మరో కిరణం ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్న కిరణం తీసుకుందాం. మరి దృక్కేంద్రం గుండా పోయే కిరణం విచలనం చెందదు కాబట్టి దాని యొక్క దిశలో ఎటువంటి మార్పు లేకుండా నేరుగా ప్రయాణిస్తుంది. మరో కిరణం ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించి కుంభాకార కటకం మీద పతనం చెందింది. సమాంతరంగా ప్రయాణించిన ప్రతి కిరణం కూడా కుంభాకార కటకం నుండి వక్రీభవనం చెందిన తర్వాత ప్రధాన నాభి గుండా ప్రయాణిస్తుంది. F1 గుండా ప్రయాణించి మొదటి వక్రీభవన కిరణాన్ని ఖండించడం జరిగింది. ఆ రెండు కిరణాలు ఖండించుకున్న చోట ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది ప్రతిబింబం. మరి ఈ ప్రతిబింబం F1 కి 2F1 కి మధ్యలో ఏర్పడింది. అంటే వస్తువుని ప్రధాన అక్షం మీద 2F2 కి అవతల వైపు ఉంచినప్పుడు దాని యొక్క ప్రతిబింబం F1 2F1 మధ్య ఏర్పడింది. మరి దీని లక్షణాలు పరిశీలిస్తే ఇది నిజ ప్రతిబింబం, చిన్నదిగా ఉంటుంది, వస్తువు పరిమాణం కన్నా చిన్నదిగా ఉంటుంది. మరి నిజ ప్రతిబింబాలని తలకిందులుగా ఉంటాయి కాబట్టి ఇది తలకిందులుగా ఉంటుంది. ఇక్కడ ఏబి అనేది వస్తువు, A'B' అనేది దాని ప్రతిబింబం. అనగా వస్తువుని ప్రధాన అక్షం మీద వక్రతా కేంద్రానికి ఆవలు ఉంచినప్పుడు దాని ప్రతిబింబం F1 2F1ల మధ్య ఏర్పడింది. దీని లక్షణాలు, ఇది నిజ ప్రతిబింబం, వస్తువు పరిమాణం కంటే చిన్నగా ఉంటుంది, ఇది తలకిందులుగా ఉంటుంది. మరి మూడో స్థానాన్ని పరిశీలించుదాం. అంటే వస్తువుని కుంభాకార కటకం యొక్క ప్రధాన అక్షంపై వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు, వక్రతా కేంద్రం వద్ద వస్తువు ఉంచినప్పుడు దాని ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుందో పరిశీలిద్దాం. ఇది కుంభాకార కటకం ప్రధాన అక్షం. వస్తువుని 2F2 అంటే వక్రతా కేంద్రం వద్ద ఉంచడం జరిగింది. మరి ఏబి అనేది వస్తువు,
దాన్ని వక్రతా కేంద్రం 2F2 వద్ద ఉంచాం. దీని నుంచి బయలుదేరిన కాంతి కిరణాల్లో ఒక కాంతి కిరణం దృక్కేంద్రం కూడా ప్రయాణించింది. దృక్కేంద్రం కూడా ప్రయాణించిన కాంతి కిరణం విచలనం చెందకుండా వెళ్తుంది. మరో కాంతి కిరణం ప్రజాంక్ష అక్షానికి సమాంతరంగా ప్రయాణించింది. ఈ కిరణం కుంభాకార కటకముడు వక్రీభవనం చెంది నాభిగుండ ప్రయాణించి మొదటి కిరణాన్ని ఖండిస్తుంది. ఈ రెండు కిరణాలు ఖండించుకున్న చోట వస్తు యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది. మనం పరిశీలించినట్లయితే ఏబి అనే వస్తు యొక్క ప్రతిబింబం ఏ డాష్ బి డాష్ తో సూచించడం జరిగింది. ఇది 2F1 వద్ద ఏర్పడింది. మరి ఈ సందర్భంలో వస్తు యొక్క పరిమాణం, ప్రతిబింబం పరిమాణం రెండు సమానంగా ఉంటాయి. ప్రతిబింబ లక్షణాలు పరిశీలిస్తే ఇది నిజ ప్రతిబింబం, వస్తువు పరిమాణంతో సమానంగా ఉంటుంది, తలకిందులుగా ఏర్పడుతుంది. ఇప్పుడు మరో సందర్భం పరిశీలిద్దాం. వస్తువు వక్రతా కేంద్రం నావి మధ్య ఉంచినప్పుడు వస్తువుని కుంభాకార కటకం యొక్క వక్రతా కేంద్రం నావి మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది పరిశీలిద్దాం. కుంభాకార కటకం ప్రధాన అక్షం, మరి ఈ వస్తువు ఏబి అనే వస్తువుని వక్రతా కేంద్రం నాభి మధ్య ఉంచాం. దాని నుండి బయలుదేరిన కాంతి కిరణాల్లో ఒకటి దృక్కేంద్రం గుండా విచలనం లేకుండా ప్రయాణించింది. ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్న కాంతి కిరణం వక్రీభవనం చెందిన తర్వాత F1 గుండా ప్రయాణించి మొదటి కిరణాన్ని ఖండించడం జరిగింది. ఆ రెండు ఖండించుకున్న చోట ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఇది 2F1కి అవతల ఉంటుంది. అంటే వస్తువు వక్రతా కేంద్రానికి నాభికి మధ్య ఉన్నప్పుడు దాని ప్రతిబింబం ఏ డాష్ బి డాష్ అనేది 2F1కి అవతల ఏర్పడుతుంది. దీని యొక్క లక్షణాలు పరిశీలిస్తే ఇది నిజ ప్రతిబింబం, వస్తువు పరిమాణం కన్నా పెద్దదిగా ఉంటుంది, మరియు తలకిందులుగా ఉంటుంది ఈ సందర్భంలో. మరో సందర్భం పరిశీలిద్దాం. వస్తువు కటక యొక్క నాభి వద్ద ఉంచినప్పుడు దాని ప్రతిబింబ లక్షణాలు పరిశీలిద్దాం. కుంభాకార కటకం ప్రధాన అక్షం, వస్తువుని F2 అనే నాభి దగ్గర ఉంచాం. ఏబి అనే వస్తువు నుండి బయలుదేరిన కాంతి కిరణాలు ఒకటి దృక్కేంద్రం గుండా ప్రయాణిస్తుంది, మరొకటి సమాంతరంగా ప్రయాణించి కటకం ద్వారా వక్రీభవనం చెంది రెండో వైపు ఉన్న F1 గుండా ప్రయాణిస్తుంది. ఈ రెండు వక్రీభవన కిరణాలు పరిశీలిస్తే రెండు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి, కాబట్టి అవి ఎక్కడా కూడా ఖండించుకోను. సో వస్తువు F2 దగ్గర ఉన్నప్పుడు దాని ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. ఈ సందర్భంలో ప్రతిబింబ లక్షణాలు పరిశీలించవలసిన అవసరం లేకపోయినప్పటికీ ఒకవేళ పరిశీలించినట్లయితే అది నిజ ప్రతిబింబం అవుతుంది, చాలా పెద్దదిగా ఉంటుంది, మరియు తలకిందులుగా ఉంటుంది. చివరి సందర్భం, వస్తువు నాభి మరియు కటక దృక్కేంద్రం మధ్య ఉంచినప్పుడు దాని ప్రతిబింబ ఏర్పడే విధానాన్ని పరిశీలిద్దాం. కుంభాకర కటకం ప్రధాన అక్షం తీసుకోవడం జరిగింది. వస్తువుని ఇప్పుడు F2కి కటకం యొక్క దృక్కేంద్రానికి మధ్యలో ఉంచాం. ఈ ఏబి అనే వస్తువు నుండి బయలుదేరిన కాంతి కిరణాలు పటంలో చూపిన విధంగా ప్రయాణిస్తాయి. ఉక్రీభవనం చెందిన తర్వాత ఆ కిరణాలు ఒకదానికొకటి దూరంగా ప్రయాణిస్తాయి, కాబట్టి అవి ఖండించుకోవడానికి అవకాశం ఉండదు. కానీ వీటిని వెనుకకు పొడిగించినట్లయితే ఆ రెండు కిరణాలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటాయి, అక్కడ మనకు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ మిథ్యా ప్రతిబింబాన్ని మనం గమనించవచ్చు. ఈ మిథ్యా ప్రతిబింబం అనేది నిటారుగా ఏర్పడుతుంది. అంటే వస్తువుని ప్రధాన నాభికి దృక్కేంద్రానికి మధ్య ఉంచినప్పుడు ఆ వస్తువు ఉన్నవైపునే మిథ్యా ప్రతిబింబాన్ని కుంభాకార కటకం ఏర్పరుస్తుంది. ఈ ప్రతిబింబ లక్షణాలు పరిశీలిస్తే ఇది మిథ్యా ప్రతిబింబం, వస్తువు పరిమాణం కన్నా పెద్దదిగా ఉంటుంది, మరియు నిటారుగా ఉంటుంది. ఇదే మాదిరిగా పుటాకార కటకం ఏర్పరిచే ప్రతిబింబాన్ని పరిశీలించినట్లయితే పుటాకార కటకం కుంభాకార కటకం మాదిరిగా కాకుండా వస్తువు ప్రధాన అక్షం మీద ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఒకే రకమైనటువంటి మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. మరి పుటాకార కటకం తీసుకుందాం. ఇది ప్రధాన అక్షం. వస్తువు ఏ స్థానంలో ఉన్నప్పటికీ, ఇక్కడ వస్తువుని 2F1 F1 మధ్యలో తీసుకున్నాం. దాని నుండి బయలుదేరిన కాంతి కిరణాలు పుటాకార కటకం మీద పతనం చెందిన తర్వాత చిత్రంలో చూపిన విధంగా ఉంటాయి. సమాంతరంగా వెళ్ళిన కాంతి కిరణం పుటాకార కటకం ద్వారా వికేంద్రీకరించబడుతుంది, కాబట్టి వాస్తవంగా ఈ వక్రీభవన కిరణాలు ఖండించుకునే అవకాశం ఉండదు. వికేంద్రీకరించబడిన కాంతి కిరణాన్ని మనం వెనుకకు పొడిగించినట్లయితే అది ప్రధాన నాభి గుండా ప్రయాణిస్తుంది. మొదటి కిరణము ఈ పొడిగించిన కిరణం రెండు కలుసుకున్న చోట
ప్రతిబింబం ఏర్పడుతుంది. అంటే పుటాకార కటకం ప్రధానాక్షంపై వస్తువు ఏ స్థానంలో ఉన్నా మరియు దాని యొక్క ప్రతిబింబాన్ని నాభికి కటక దృక్కేంద్రానికి మధ్యలో ఏర్పరుస్తుంది. దీని లక్షణాలు పరిశీలిస్తే ఇది మిథ్యా ప్రతిబింబం. వస్తువు పరిమాణం కన్నా చిన్నదిగా ఉంటుంది మరియు నిటారుగా ఉంటుంది. అంటే కేవలం పుటాకార కటకంలో ఒకే ఒక రకమైనటువంటి ప్రతిబింబం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కుంభాకార కటకంలో 6 రకాలుగా ప్రతిబింబాలు ఏర్పడినప్పటికీ పుటాకార కటకంలో ఒకే ఒకటి ప్రతిబింబం అనేది ఏర్పడటం మనం గమనించవచ్చు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.